ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం బీజేపీతో బేరసారాల కోసం జగన్ ఢిల్లీ వెళుతూ ఉన్నారు అక్కడ కొత్త నాటకానికి తెర తీయబోతున్నారు అనేది ఒక సమాచారం నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఖరారైనట్టుగా కూడా కనిపిస్తూ ఉంది మరి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ లిస్ట్ ఏదన్నా బయటకు వచ్చినప్పటికీ కూడా అంటే ప్రత్యేక హోదా అడగటం కోసం వెళ్తూ ఉన్నారు రాష్ట్రానికి నిధులు తేవడం కోసం వెళ్తూ ఉన్నారు పోలవరం కోసం వెళ్తూ ఉన్నారు ఒక ప్రింటెడ్ లిస్ట్ ఒకటి నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా సరే ఆ లిస్టు తప్పకుండా బయట పెడతారు ఆ లిస్టులో పేర్లు కూడా మారేది ఏమి లేదు అందులో ఒక్కటి కూడా వచ్చిన పాపాన ఇప్పటి వరకు పోలేదు ఇది జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల్లో ఢిల్లీలో సాధించిన ప్రగతి ప్రతిభ ఇంతే చెప్పుకోవాలి మరి ఒక్కటి కూడా పేరు మారకుండా అదే లిస్టు బయటకు వస్తే ఏమంటారు చెప్పండి నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కటి కూడా సా ఎందుకు సాధించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ 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 అని అడుక్కోవటం తప్ప మనకి ఇంకా వేరే గత్యంతరం లేదు వాళ్ళకే సొంతగా మెజార్టీ వచ్చిందన్నప్పుడు ఇక ఆ ప్లీజ్ మాత్రం ఎన్ని సంవత్సరాలు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కూడా అదే ప్లీజ్ అంటానికి వెళ్ళారని లిస్ట్ వచ్చినా కూడా ఏం ఆశ్చర్యం లేదు కానీ కాకపోతే మనకి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీతో చిట్ట చివరిసారిగా ఇక ఫైనల్ బేరం సారాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవటానికి వెళ్తూ ఉన్నాడు దానికి కొన్ని ఎరగూడ రెడీ చేసుకుని పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు సమాచారం అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మూడు రాజ్యసభ స్థానాలకు పోటీ జరగబోతోంది ఒక సీటుని బీజేపీకి కేటాయించేసేటట్టుగా ఒప్పందం కుదుర్చుకుంటారు ఇక మిగతా ఏమన్నా ఇతరత్ర అవసరాలు లేకపోతే వేరే ఏదైనా ఉన్నా కూడా చేయటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నాడు అనే విషయాన్ని కూడా వాళ్ళకి ప్రస్ఫుటంగా అర్థమైపోయేటట్టు చెప్పటానికి లేకపోతే డైరెక్ట్గా మాటిచ్చి రావటానికో ఇక జగన్మోహన్ రెడ్డికి చేయగలిగే వేరే హెల్ప్ ఏముంటుంది చెప్పండి కేవలం ఆయన దగ్గర ఉన్నదేదో ఏదో వాళ్ళకి పంచటం తప్ప ఆల్మోస్ట్ ఆల్ అది అందరికీ తెలిసిందే బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మోస్తోంది అని అంటే ఇంతకు ముందున్న ప్రక ఒక పుకారు ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి తాను స సంపాదించిన ఈ అవినీతి ఏదైతే ఉందో దాని మొత్తంలో వాళ్ళకి వాటా ఇస్తూ ఉన్నాడు అనేది ఇంతకు ముందు నుంచి ఉన్న పుకారే ఆ పుకారికి ఎటువంటి ప్రాతిపదిక లేకపోయినప్పటికీ జరగదు అని చెప్పటానికి ఎవరు మనం ఎవరూ ఊహించగలిగేది కాదు వాళ్ళ మధ్య చాలానే జరుగుతూ ఉన్నాయి ఆ విషయం తెలుస్తూనే ఉంది వాళ్ళు లోపలగా మాట్లాడుకునే మాటలన్నీ బయటకు రాకపోయినా కొంత ఊహించే అవకాశాలు కూడా ఉన్నాయిగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనేది ఆయన గురించి అందరికీ తెలుసు మొన్నటికి మొన్నే వచ్చింది ఒక జడ్జి గారి కోసం ఒక రెండు కోట్ల రూపాయల వజ్రాలు పొదిగిన బంగారు వాచిని బహూకరించడానికి ఎప్పుడూ కరోనా కాలంలోనే చేశాడు అని అంటే మరిక ఇప్పుడు మాత్రం కొత్తగా ఏం చేస్తారు దీంతో పాటుగా అసలు విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఎవరిని మేనేజ్ చేయాలన్నా పెద్ద పెద్ద సూట్ కేసులు కవర్లు పట్టుకొని వెళ్తూ ఉంటాడు గిఫ్ట్ ప్యాకులు పట్టుకొని వెళ్తూ ఉంటాడు అనేది కూడా చాలా సార్లు ఇంతకుముందు బయటకు వచ్చిన సమాచారం మరి ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా ఫైనల్ బేరం ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి వాళ్ళకి అవసరమైన కొంత ఉంటుంది ఆ కొంతని ఈయన పూరించడానికి ఏమన్నా వెళ్తున్నాడేమో కానీ రాజ్యసభ సీటు మాత్రం ఒక ఎరగా వేస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు నత్వానికి రాజ్యసభ సీటు ఎవరి కోసం ఇచ్చాడు అనంటే కేవలం బీజేపీ కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి ఏం ప్రాతినిధ్యం వహిస్తున్నాడో పరిమిళనత్వాన్ని ఇప్పటి వరకు మనకు తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఉపయోగపడే పని ఏం చేశాడో కూడా పరిమళనత్వాన్ని మనకు తెలియదు అయినా కూడా మన రాష్ట్రం నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు పరిమళినత్వాన్ని ఇప్పటికీ రాజ్యసభలోనే ఉన్నాడు ఆ విషయం మాత్రం అందరికీ తెలుసు అలాగనే మరొక రాజ్యసభ సీటుని బీజేపీకి వాళ్ళకి బహుకరించడం కోసం ఆల్రెడీ మూడు పేర్లు ఏ ఏవైనా ఉన్న ఉన్నాయో ఆ మూడు పేర్లు బయటకు చెప్పినప్పటికీ అందులో తనకి బాగా కావలసిన వాళ్ళు అంటే వైవి సుబ్బారెడ్డో గొల్ల బాబురావో వీళ్ళు సేఫ్గా ఉన్నారు మూడోది మాత్రం కన్ఫర్మేషన్ లేదు ఆయన డ్రా చేసేసి కావాలంటే బీజేపీ క్యాండిడేట్ని కూడా పెడతారు ఇందులో కూడా ఒక పెద్ద నాటకం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం ఎందుకంటే మూడో స్థానానికి సరిపడా సీట్లు ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయో అది ఈ అసమ్మతి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటకు వచ్చేశారో వాళ్ళందరినీ కూడగట్టి తా తాము నిలబెట్టిన అభ్యర్థిని అంటే టీడీపీ కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టి తాము నిలబెట్టిన అభ్యర్థిని లేదా ఎవరన్నా నుంచుంటే వాళ్ళకి ఈ టీడీపీ అభ్యర్థులు వాళ్ళకి ఓటు వేసే విధంగా కొంత ఒక సై సీటుని సైడ్ చేసి జగన్మోహన్ రెడ్డికి లేకుండా చేయడానికి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఒక వ్యూహం రచించుకొని కూర్చున్నాయి అన్నిటినీ దెబ్బగొట్టాలి అని అంటే ఆ సీటుని తీసుకెళ్ళి బీజేపీకి వాళ్ళ చేతుల్లో పెట్టేశారనుకోండి ఈ విపక్షాలు మాత్రం ఏం చేస్తాయి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి దగ్గరగా జరగాలి వాళ్ళతో కలివిడిగా ఉంటే ఏదో ఉపయోగం జరుగుతుంది అనే ఊహలు కూడా ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ ఉంది అని తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క ప్రజానేకం అనుకుంటున్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మాటను బయట పెట్టడం లేదు సరే మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఆధారాలు లేని మాటలు మేము మాట్లాడలేము అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మరి బీజేపీ పార్టీ తరపు నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ సూచించిన ఒక అభ్యర్థిని కానీ పెడితే మరి ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమిటి వీళ్ళు కూడా ఒక అభ్యర్థిని పెడతారా బీజేపీ మీదనే పోటీ చేస్తారా అనే లాంటి పరిస్థితుల్ని ఒక దాన్ని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఇక బీజేపీకి టీడీపీకి ఉన్న ఏదన్నా కొంచెం మధ్యలో ఉన్న ఏదన్నా వాళ్ళ మధ్య ఉన్న స్నేహబంధం ఏదన్నా ఉంటే అది కూడా తెగతింపులైపోతుంది మొన్ననే రామ్ మందిర్ ఓపెన్ చేయటానికి ఆ విగ్రహావిష్కరణకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఈ కూటమితో కలుస్తుంది అని వస్తున్న తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎత్తే ఎత్తాడు అనుకోండి బీజేపీ ఒక అత్త చిన్నగా సైడ్ అయిపోవడమే అసలు బీజేపీని ఎప్పుడు నమ్మటానికి లేదు అనేది అంటే ఇంతకు ముందున్న బీజేపీ కాదు ఎప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందున్న బీజేపీ అయితే తీసి పక్కన పెట్టేసేయండి అప్పట్లో ఉండే వ్యవహార శైలి అంతా వేరు కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎన్డీఏలో ఉన్న వాళ్ళందరి కింద పుల్లలు పెట్టి మంటబెట్టి వాళ్ళని పార్టీలు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళకి స్నేహ బంధంలో ఉన్న ఎన్డీఏలో కలిసి ఉన్న టీడీపీని కూడా ఏ రకంగా వేధించి వాళ్ళని వెంటాడారో మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం ఆయన బయటకు వచ్చాడు అని అంటే పోయేటట్టు చేసింది ఎవరు బీజేపీ కాదా బీజేపీయే చంద్రబాబు నాయుడు బయటకు పోయేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డి కోసం ఈ పనులన్నీ చేశారు మళ్ళీ తిరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రాజ్యసభ సీటు ఈయన ఎరగా వేశాడు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పడిపోతారు ఈ రాజ్యసభ సీటు కావచ్చు మరి ఏదైనా పెద్ద మొత్తం కూడా కావచ్చు ఆ పెద్ద మొత్తానికి కూడా పడే అవకాశం ఉంది ఏ దే ఏ పుకారికి దీనికి ఆస్కారం ఏమిటి అన్న ఆస్కారం లేకపోలేదు అని చెప్పడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఎత్తే ఈ కొత్త ఎత్తు ఈ తీసే ఈ నాటకానికి తీసే తెరకి బీజేపీ ఖచ్చితంగా పడుతుంది అని అందరూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తుంది అందరూ అనుకుంటూ ఉన్న మాటే బీజేపీ అంతటి సమర్థవంతమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత ప్రేమ కలిగిన పార్టీ అనేది అందరూ ప్ర ఏకగ్రీవంగా ఒప్పుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎత్తు ఎత్తాడనుకోండి మరి ప్రతిపక్షాలు ఏమైపోతాయి వాళ్ళు నిలబెట్టే అభ్యర్థి ఏమవుతుంది వాళ్ళ పరువు దక్కుతుందా లేదా ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి మరి వీటన్నిటిని బట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఒక ఎత్తు ఎత్తాడు దానికి ఎదురెత్తు ఈ ప్రతిపక్షాలు ఏం ఎత్తుతాయో చూడాలి మరి వాళ్ళు అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి తీరాల్సిందేగా ఏం చేస్తారో ఇక రానున్న రాజ్యసభ ఎన్నికల్లో బయటపడిపోతుంది ఇదే ఈరోజు కుండబద్దలు